సామాజిక న్యాయంపై బీజేపీకి చిత్తశుద్ధి లేదన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. దేశంలో ఓబీసీలు ఎక్కువ మంది ఉన్నా ప్రభుత్వం దగ్గర వీరి జనాభా లెక్కలు లేవని విమర్శించారు. బీహార్లో కులగణన నిర్వహించాలని ఒత్తిడి తెచ్చినందుకే నితీష్ కుమార్ ఇండియా కూటమి నుంచి వెళ్లిపోయారని ఆరోపించారు రాహుల్ గాంధీ. कांग्रेस नेता राहुल गांधी चेपटिन भारत जोड़ो न्याययात्र बीहार लो कोनसागुतोंदे. जातिपिता महात्मा गांधी वर्धंती संदर्भंगा अरारियालो आयन चित्रपटानिकि निवाळि अर्पिंचारु. रैतुल समस्यलु तेलुसुकोनि मुंदुकु सागारु. కులగణన చేయడానికి మోడీ సర్కార్ వెనుకాడుతోందని పైరయ్యారు రాహుల్. పూర్ణియాలో జరిగిన బహిరంగ సభలో కేంద్రం బీహార్ సీఎం నితీష్ కుమార్ పై విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వంలో ఓబీసీలు దళితులు ఆదివాసీలకు భాగస్వామ్యం లేదని ఆరోపించారు రాహుల్. దేశంలోని 500 ప్రముఖ కంపెనీల యజమానుల్లో ఒక్కరు కూడా దళితులు ఆదివాసీలు కూడా లేరన్నారు. हर गरीब व्यक्ति के बैंक अकाउंट में, चाहे वो मजदूर हो किसान हो, हर परिवार के बैंक अकाउंट में हम कम से कम, सरकार कम से कम पैसा डालेगी, डायरेक्ट बैंक अकाउंट में पैसा डालेगी. तो अगर हम किसानों की रक्षा नहीं करेंगे, चाहे वो एमएसपी की बात हो, कर्जा माफी की बात हो, सही दाम दिलाने की बात हो, अगर किसान को ये नहीं लगेगा कि देश की सरकार हमारी रक्षा कर रही है तो देश आगे नहीं बढ़ता. और आज सच्चाई है कि जो किसान के दिल में जो डर है उसको सरकार मिटा नहीं पा रही. బీహార్లో కులాల సర్వే చేయాలని గట్టిగా పట్టుబట్టడంతో ఇండియా కూటమి నుంచి సీఎం నితీష్ వెళ్లిపోయారని ఆరోపించారు రాహుల్. బీజేపీకి భయపడి ఆయన యూటర్న్ తీసుకున్నారని విమర్శించారు. ప్రజలకు సామాజిక న్యాయం అందించడం ఇండియా కూటమి బాధ్యత అని నితీష్ అవసరం లేదని చెప్పారు. బాత్ సమజియే, నితీష్ జీ కహాన్ ఫసే మే ఆప్కో బతాతా హూం. మేనే నితీష్ జీ సే సాఫ్ కహ దియా కి దేఖియే, आपको जाति जनगणना बिहार में करनी पड़ेगी, हम आपको छूट नहीं देंगे. और आरजेडी ने, हमने ये काम नीतीश जी पर दबाव डाल के किया. अब क्या हुआ, अब दूसरे साइड से प्रेशर आया. बीजेपी नहीं चाहती कि इस देश का एक्सरे हो. మోడీ సర్కార్ రైతు వ్యతిరేకమన్నారు రాహుల్. గతంలో 3 నల్ల చట్టాలను తెచ్చిందని ఫైరయ్యారు. రైతుల నుంచి భూములు తీసుకుని బడా పారిశ్రామికవేత్తలకు కానుకగా ఇస్తోందని ఆరోపించారు.